ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే ఆ నాలుగు రాష్ట్రాల రాష్ట్రాన్ని తీసుకున్నాడు అధ్యక్ష తీసుకున్న ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష అందులో నుంచి ఒక అర డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఆయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ అర డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంట్లో కూర్చున్నాడు వాగ్దానాలన్నీ మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎవడెవడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు ఒక అర డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు అధ్యక్ష అధ్యక్ష ఈ కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా నిజంగా చేయమా చేసే అవకాశం ఉందా పరిస్థితులు ఉన్నాయా ఆలోచనలు లేవు కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష మరో వంక అధ్యక్ష అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని ఇది నిజంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడీ తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని ఇలా ఇవ్వటం సరికాదని సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని జగన్ మాదిరిగా డీబీటీ ఇచ్చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ 5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా వీరిలో మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాలి అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను స్లైడ్ నెంబర్ 13 ఒకసారి ప్రజెంటేషన్ ఏమో అధ్యక్ష ఇది మన పార్టీకి సంబంధించింది అధ్యక్ష మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి పంపించడం అయితేనేమి నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఈ సంపూర్ణ పోషణం గోరుముద్ద విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది అది వేరే విషయం ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సో కనిపిస్తూ ఉంటాయి అంటే మొత్తంగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష మనం ఈ 70,000 కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే
ఒకసారి ఎన్నిక బామ్మ సార్ దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం, దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్టు. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యాదీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర దగ్గర ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ళలోపు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. మనసు లేని నాయకుడు అధ్యక్ష, మోసం చేసే నాయకుడు అధ్యక్ష, కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష. బాబుకు అధ్యక్ష వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం లేదు, అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు అధ్యక్ష. చంద్రబాబు మేనిఫెస్టో అధ్యక్ష, ఏ ఒక్కరైనా నమ్మటము అని అంటే బంగారు కడియం ఇస్తా అన్న పులిని నమ్మటమే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నమ్మడం కానీ ఆయన మేనిఫెస్టోని కానీ నమ్మటం కానీ కూడా అధ్యక్ష ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష ఈ ప్రతి ఈ నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష, వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నా. 2014లో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష, మనకు దాదాపుగా 45% ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా 1% ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం అధ్యక్ష. మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా, వాళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసినారు, మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం. అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వచ్చింది దాదాపుగా. వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు, మనం కూడా 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు. చాలామంది అన్నారు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అంటే అందరు నా శ్రేయోగులు వేసలే, ఎవరు ఎవరు అన్యాయస్తులు కాదు, నా శ్రేయోగు రాసిలే, నా శ్రేయోగు రాసిలే, నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడానికి చూడడానికి సంతోషపడే నా శ్రేయోగు రాసిలే, మన పార్టీకి శ్రేయోగు రాసిలే. నేను అన్నా అధ్యక్ష చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి అధ్యక్ష ఆ ఒక్క మాట నేను
ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా, ఒక్క పర్సెంట్తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రియాలిటీ అధ్యక్ష. ఒక అబద్ధం చెప్పింది అంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనిది చేయలేనని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. కానీ అధ్యక్ష నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈరోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే, ఈరోజు కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకు ఎందుకనంటే నేను ఆ రోజు అధ్యక్ష, నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014 2019 నుంచి 23 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోని ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో 99% హామీలను అమలు చేసి, ఆ చేసిన హామీలను ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి ప్రజల చేతనే మార్కులు ఇచ్చి ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడప గడపకు తిప్పుతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి అధ్యక్ష. ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, మోసం చేయడమే కాకుండా 0% వడ్డీని సైతం 2016 నుంచి రద్దు చేయడం, ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా 125,000 రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి, ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు. కాబట్టి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రకరకాల పద్ధతులు ఆయన అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి 2019 ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 175 స్థానాలకు కేవలం 23 స్థానాలు ఇచ్చి ఆయన ప్రతిపక్షంలో వచ్చిపోతాడు. మాట మీద నిలబడ్డాం, నిజాయితీగా చేసి 151 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు, ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టి, డే 1 నుంచి ఆ చిత్తశుద్ధిని చూపించాం కాబట్టి, డే 1 నుంచి ఆ నిబద్ధత మనం చూపించాం కాబట్టి అధ్యక్ష 151 స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష, ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్